రాష్ట్రంలో శాంతి లేదు భద్రత లేదు నో ఐపీసీ ఓన్లీ వైసీపీ రూల్స్ అని కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరగణంతో భీభత్సం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కర్ణాటి శ్వేతారెడ్డి కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మండిపడ్డారు కడప జిల్లా కాశీనాయన మండలంలోని నర్సాపురం టీడీపీ కార్యాలయ వద్ద ధర్నాబాట చేపట్టారు ఈ సందర్భంగా కర్ణాటి శ్వేతారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు నిరసన తెలిపేందుకు వస్తే ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్టులు చేస్తారే మరి జోగి రమేష్ నిన్న సోషల్ మీడియాలో చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని చెబితే డీజీపీ ఎందుకు ముందస్తు అరెస్టు చేయలేదన్నారు నారా లోకేష్ నర్సరావుపేట వెళ్లకుండా ఆపిన పోలీసులు జోగి రమేష్ను ఎలా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారంటూ డీజీపీని ప్రశ్నించారు అత్యుత్సాహంతో అల్లరి మూకలతో అలజడి సృష్టించిన వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ పై హత్యాయత్నం 307 కేసు పెట్టాలంటూ డిమాండ్ చేశారు ధర్నా కార్యక్రమంలో నర్సాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ చిన్న ఖాజావలి మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి ఉప సర్పంచ్ నాగేంద్రరెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు శేషారెడ్డి మాజీ ఎంపీటీసీ మహబూబ్ సాహెబ్ మూడో వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు మిథల పంచాయతీ సర్పంచ్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇల్లు ముట్టడించి అక్కడుండే కార్యకర్తలపైన దాడి చేయడం జరిగింది. ఇది చాలా అప్రజాస్వామికం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక ఎమ్మెల్యే ఆయన ఒక అండి ప్రజలకు ఏదైనా మంచి చేయాల్సింది పోయి కార్యకర్తలు నేసుకొని ఒక మాజీ సీఎం ఇంటికి వెళ్ళి ఈ విధంగా గుండాగిరి చేయడం చాలా ఇది మనము తాలిబన్ల దేశంలో ఉండమా లేకుంటే భారతదేశంలో ఉండమా అనేది అర్థం కావడం లేదు. పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా నశించిపోయింది. మనం ఎక్కడుండమనేది కూడా మనకు తాలిబన్ల రాష్ట్రంలో ఉన్నట్టే ఉంది. ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కేవలం మంత్రి పదవి కోసం మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ముట్టడించడం జరిగింది. వాళ్ళ మంత్రులు మాత్రము చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు ఎట్లంటే అట్లా మాట్లాడడం, గన్నుతో కాలుస్తాం అండం, నీ అమ్మ మొగుడు అండము, ఎట్లంటే అట్లా తిట్టచ్చు. కానీ మా అయ్యన్న పాత్రుడైనటువంటి ఒక మా ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ముట్టడించడం ఎంతవరకు న్యాయం? కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జోగి రమేష్ గారిని ఈ రాష్ట్రంలో డీజీపీకి కనీసం ఆయనకు మా నాయకులు నారా లోకేష్ గారు కానీ ఎక్కడైనా వెళ్తే వాళ్ళు ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు. డీజీపీకి ఆయనకు ఆయన మనసుకు ఎలా ఉందో ఏమో కానీ మాకు అర్థం కావడం లేదు. జోగి రమేష్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి.